ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకునే బక్రీద్ పండుగకు నగరంలోని మీరాల మీద్గా సిద్ధమైంది. ఇబ్రహీం అలైహిస్సలాం త్యాగానికి గుర్తుగా వీరు ఈ పండుగను జరుపుకుంటారు. దీంతో మీరాల మీద్గాలో ప్రత్యేక ప్రార్థనల కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం నాటి బక్రీద్ పండుగకు రాజధానిలో మసీదులు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. మరోవైపు అధికారులు కూడా విస్తృత ఏర్పాట్లు చేయడంతో ప్రార్థనా మందిరాలన్నీ కళకళలాడిపోతున్నాయి. అయితే త్యాగానికి ప్రతీకగా ముస్లింలు బక్రీద్ను జరుపుకుంటారు. దీంట్లో భాగంగా నగర శివార్లోని ఈద్గాలో సామూహిక ప్రార్థనలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. సంవత్సరానికి రెండుసార్లు నగరానికి దూరంగా ఉన్న ప్రాంతంలో నమాజ్ చేయాలని ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్ చెబుతోంది. దీంతో నగర శివార్లోని జూపార్క్ పక్కనే ఉన్న మీర్ ఆలం ఈద్గాలో సామూహిక ప్రార్థనలు చేయడానికి ముస్లింలు సిద్ధమవుతున్నారు. కులీ కుతుబ్షాల కాలంలో మదన్నపేటలోని ఈద్గాలో ప్రార్థనలు జరుపుకునేవారు. అయితే జనాభా పెరగడంతో మూడవ నిజాం మీర్ అక్బర్ అలీ ఖాన్ మీర్ ఆలం ఈద్గాను నిర్మించారు. ఉదయం 9:30 నుండి 10:30 వరకు జరిగే ప్రార్థనలో దాదాపు 3 లక్షలకు పైగా ముస్లింలు పాల్గొంటారు. ఇందుకుగాను ఇక్కడ 6,000 కార్పెట్లు, 290కి పైగా టెంట్లతో పాటు ఇతర సామాగ్రిని సిద్ధం చేశారు. ప్రార్థనలకు వచ్చేవారికి ఎటువంటి అసౌకర్యం కలగని విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 15 రోజుల నుంచి ఈద్గా ప్రాంగణాన్ని శుభ్రపరిచే పనులను చేస్తున్నామని స్థానిక జీహెచ్ఎంసీ అధికారి తెలిపారు. అంతేకాకుండా తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండటానికి వాటర్ వర్క్స్ మంచినీటి సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఈ రంజాన్ పండుగకి ప్లస్ యాజ్ వెల్ యాజ్ బక్రీద్ పండుగకి 15 డేస్ 20 డేస్ బిఫోర్ మేము ఇక్కడ శానిటేషన్ పని మొదలు పెడతాం. మేముంటాం, మా ఆఫీసర్లు ఉంటాం. ఏమొచ్చి ఇంతకుముందు కూడా ఏమో సార్ వచ్చిపోయాడు, డిఎంసీ మేడం కూడా వచ్చిపోయింది. ఇక్కడ అందరూ వస్తూనే ఉంటారు, వస్తున్నాయి. ఏమేమి రిక్వైర్మెంట్ ఉంది వాళ్ళు చెప్పే మాకు ఇస్తూనే ఉంటాం. మేము తీసుకొని వాడుకొని మంచిగా శుభ్రంగా చేసుకుంటాం. ఇక మీర్ ఆలం ఈద్గాతో పాటు మదన్నపేట్, 7 టూమ్స్, మాసబ్ ట్యాంక్ వంటి ప్రాంతాల్లో ముస్లింల ప్రార్థనల కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ ప్రార్థనలు పూర్తయిన తర్వాత జంతువులను బలి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఇబ్రహీం అలైహిస్సలాం త్యాగాలకు ప్రతీకగా ముస్లింలు బక్రీద్ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా ఈ బక్రీద్ ప్రత్యేక ప్రార్థనల కోసం మీర్ ఆలం ఈద్గా మైదానం పూర్తిగా సిద్ధమైంది. దీనికిగాను జీహెచ్ఎంసీ కావచ్చు, వాటర్ వర్క్స్ అండ్ వర్క్ బోర్డులు దీన్ని పూర్తిగా సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశాయి. కెమెరాపర్సన్ రవితో నరేంద్ర, టీవీ 5 హైదరాబాద్.